ఇచ్చినోళ్ళు వాళ్ళే, బాధితులు వాళ్ళే, నేరస్తులు వాళ్ళే. దీనికి రెండు మూడు ఛానళ్ళు అత్యుత్సాహం ఉండాలి. ఛానల్ రాక్షసాన్ని పోతుంది. రెండు మూడు ఛానల్స్ ఏది పడుతుంది మాట్లాడి, ఏది పడితే బ్రేకింగ్ కోసం చూపెట్టి రేటింగ్ పెంచుకోవాలనుకుంటే నవ్వుతుంది. మీరు కొన్ని ఛానల్ చూసి నవ్వుతున్నాయి, అలా ఈ మొత్తం సోషల్ మీడియాలో నవ్వుతున్నారు చూసి. బీజేపీ అని ఎవరు చెప్పారు? బీజేపీ అని ఎవరు? బీజేపీ అది ఫాల్తే అన్ని ఫోటో, నా ఫోటో కూడా ఉన్నది, ఫోటోల మీద ఫోటోలు వస్తున్నాయి అని. అది వీళ్ళందరూ సంబంధం ఉన్నట టీఆర్ఎస్ పార్టీ మంత్రుల ఫోటోలు ఉన్నాయి. నేను కూడా దిగిన ఫోటో, నాతో కూడా ఫోటో ఉన్నది బయట వచ్చింది ఇవాళ. ఇంతమంది టీఆర్ఎస్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరు ఉన్నారు. ఇదంతా సంబంధం ఉన్నట్ట. ఇప్పుడు సేమ్ గతంలో ఒక మంత్రిని హత్యాప్రయత్నం చేసని చెప్పి ఢిల్లీ పోయి డ్రామాలు అడిగి నే, ఇదే కమిషనర్ డ్రామా కంపెనీ. సేమ్ సేమ్ అలా అది అవుట్ అయిపోయింది, ఇది అవుట్ అయిపోయింది. ఇలా మునుగోడుకు టీఆర్ఎస్ పార్టీ ఒక లైన్ క్లియర్ చేసింది. మునుగోడు నవ్వుకుంటారు జనంతో వచ్చి. కేసీఆర్ గారికి ధన్యవాదాలు మాకు లైన్ క్లియర్ చేసినందుకు. మీ డ్రామా కంపెనీ చూసి, మీ నటన చూసి, మీ నటించే విధానం చూసి మునుగోడు ప్రజలు కూడా ఇంకా డ్రామాలు పనిచేయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో డ్రామా చేసి తను నమ్మించి మోసం చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే డ్రామా కంపెనీ స్టార్ట్ చేసినది. దాని మొత్తం సంఘటన చూస్తే ఇది రెండు ఛానల్ రిపోర్టర్స్, రెండు ఛానళ్ళకు సంబంధించిన రిపోర్టర్లు 6 గంటలకు పోయి అడుగున్నారు. ఈ ఛానల్ అయితే పోయి అక్కడనే ఉంది. పోలీస్ అధికారి పోయి వచ్చేడు. ముందే షూట్ చేసుకోండి కొన్ని కొన్ని సీన్స్ అన్ని కూడా కొంచెం ముందే రికార్డ్ చేసి పెట్టుకోండి. ఫామ్ హౌస్ ఏమంది,